ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో రైతు బంధు అదే రైతు భరోసాకి సమయం వచ్చేసింది దసరా పండుగ మహాంటి ఇరవై రోజులు కూడా లేదు ఈ ఇరవై రోజుల్లో దసరా పండుగ నాటి నుంచి రైతులకి బ్యాంకు ఖాతాలు మళ్ళా టింగ్ టింగు టింగ్ మని మోగే అవకాశం కనిపిస్తోంది రైతు భరోసా దసరా నుంచి మొదలు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇప్పటికే రైతు గత పంటకు పోయిన పంటకు పాత సర్కారు ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిపోయిందో ఎకరానికి ఐదు వేలు లెక్క పంటకు ఎకరానికి ఐదు వేలు ఇచ్చిర్రుర్రు ఇప్పుడు అంటే సంవత్సరానికి పదివేలు ఇచ్చిరు కొత్త ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అందులో రైతు రుణమాఫీ ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కూడా మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది ఈ పంటకు రైతులందరికీ పెట్టుబడి సాయం అందబోతుంది గతంతో పోలిస్తే ఈసారి రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయడం కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం సబ్ కమిటీ జిల్లాల వారిగా మండల కేంద్రాల వారిగా అభిప్రాయాన్ని తెలియ తీసుకుంది ఎవ ఎవరి వరకు రైతుబంధు వేయాలి గతంలో రైతుబంధు ఎట్లుండే అంటే పట్టా పాస్ పుస్తకంలో భూమి ఉంటే చాలు వాళ్ళందరికీ రైతుబంధు వచ్చింది అది గుట్టనా లేకపోతే రోడ్డా లేకపోతే గైలా లేకపోతే చౌడ భూములా అన్న పంట వంతదా పంట వండదా ఏమి లేకుండే ఇప్పుడు అందరికీ ఎకరం ఉంటే చాలు దానికి ఐదు వేలు వచ్చేది ఇప్పుడు అట్లా కాదు ప్రభుత్వం ఈసారి రూల్స్ను మార్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటి సబ్ కమిటీ ఇప్పటికే దీనిపైన వర్కౌట్ చేసింది కొన్ని విధి విధానాలని రూపొందించింది నిజానికి పంటకు గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్పింది ఏడు వేల ఐదు వందలు పంటకి ఏడు వేల ఐదు వంద ఐదు వందలు ఇస్తామని చెప్పింది ఏడు వేల ఐదు వందల రూపాయలు వేస్తామని చెప్పింది పంటకి సో సంవత్సరానికి ఎంత అవుతుంది ఇది పదిహేను వేల రూపాయలు అవుతుంది పదిహేను వేలు ఏమవుతుంది స ఏడాదికి ఏడాదికి పదిహేను వేలు వేస్తుంది పంటకు ఏడు వేల ఐదు వందలు సో మొత్తానికి ఈ దసరా నుంచి రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ఆల్రెడీ సబ్ కమిటీ దీనిపైన ఒక క్లారిటీ ఉంది సబ్ కమిటీ రైతుల నుంచి రై రైతుల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది ఈ అభిప్రాయాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి ఆమోదిస్తే దసరా పడగనాటి నుంచే పైసలు పడతాయి దసరా నుంచే దసరా నుంచే దసరా నుంచే పైసలు పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ప్రభుత్వం అయితే ఎవరికెయ్యాలి రైతు బలం ఐదు గుంటల భూమి ఉన్నోళ్ళు ఉన్నారు మన దగ్గర రెండు గుంటల భూమి ఉన్నోళ్ళు ఉన్నారు మన దగ్గర ఎకరంలో భూమి ఉన్న చాలా మంది ఉన్నారు ఎకరం తర్వాత ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎనిమిది ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు వంద ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వంద ఎకరాలు ఉన్న కూడా గత ప్రభుత్వంలో అందరికీ రైతు బంధు చెప్పిన కదా ఎకరం భూమి ఉంటుందా దానికి ఐదు వేలు వచ్చినాయి ఎన్ని వేలు వందల ఎకరాలు ఇంట్లో ఎంపీలు ఉన్నారు గతంలో పైసలు తీసుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు భూస్వాములు ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు కోట్లు కోట్లు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళకు కూడా రైతు బంధు పడ్డది ఇక్కడ నుంచి ఆ పద్ధతి ఉండదు అనేది గవర్నమెంట్ సూచనలు అందిస్తుంది దసరా నుంచి కేవలం ఏదైతే పొలం సాగు చేస్తారో సాగు చేసే భూమికే రైతు భరోసా ఇవ్వాలని అంటే బంధు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది పొలం ఎంతవరకు పెడతావు పత్తి ఎంతవరకు వేస్తావు జొన్న ఎంతవరకు వేస్తావు శలకలు ఎంతవరకు దుంతున్నావు ఎంత పంట పండిస్తున్నావు పంట పండించి సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఏదైతే యవసం చేస్తున్న భూములకు మాత్రమే ఈసారి రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది వ్యవసాయం జైన భూమిని పడావు పడ్డ భూముల్ని గైలు రాళ్ళు బోళ్ళు ఉంటాయి చూసినావా వీటికి ఈసారి రైతు భరోసా అందే అవకాశం లేదు ఒకవేళ వీటన్నింటికి ఇవ్వాలంటే పైసలు దుబారవుతున్నాయి ఇప్పటికే గవర్నమెంట్ చెప్తుంది దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఈ గైళ్ళ భూమికే పోయినాయట ఇరవై ఐదు వేల కోట్లు ఏది పనికిరాని భూములకు పైసలు వేయడం వల్ల రైతు బంధు ద్వారా ఇరవై ఐదు వేల ప్ర కోట్ల రూపాయలు వీటికే పోయిందట అసలైన రైతులకు అందకుండా ఎవరైతే ధరం ఎక్కువ భూస్వాములు ఉన్నారో భూస్వాములకే ఎక్కువ లబ్ధి జరిగింది అనేది ప్రభుత్వం అభిప్రాయంగా తెలుస్తుంది ఈసారి రైతు బంధు రైతు భరోసాను మాత్రం కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ఇయ్యాలి అందరికీ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని గవర్నమెంట్ ఆలోచిస్తోంది కేవలం ఏ భూమి అయితే దుంతమో దున్నిన భూమికే రైతు బదును భరోసా వస్తుంది దున్నన భూమికి ఈసారి పైసలు రావాల్సింది అయితే ఇంకా ఇంకో కొత్త పంచాయతీ వచ్చింది కొత్త పంచాయతీ ఏంటంటే ఈ దున్నే భూమి కూడా ఎంత వర్క్ ఇవ్వాలి కొందరికి ఇరవై ఎకరాలు ఉంటుంది ఇరవై ఎకరాలు ఉంటుంది ఇరవై ఎకరాలకు ఇస్తారా వీళ్ళకి ఏం దక్కు ఉందంటారు మన ఊళ్ళలో పోతే వీళ్ళకి ఏం ఉంది ఇరవై ఎకరాలు నాటి పెడితే ఎన్ని పైసలు వస్తాయి ఇరవై ఎకరాలు పత్తి పెడితే ఎన్ని పైసలు వస్తాయి ఇరవై ఎకరాలు మొక్కజొన్న పెడితే ఎన్ని పైసలు వస్తాయి ఇరవై ఎకరాలు సోయా వేస్తే ఎంత ఎన్ని పైసలు వస్తాయి ఈ ఇరవై ఎకరాలు రైతుకు గంతేనాయి రెండు గుంటలు ఉన్నకు కథ గంతేనాయి రెండు గుంటలు ఉన్న సం కథ కూడా గంతే అవుతుంది కదా రెండు గుంటలు ఉన్నాయని ఒక ఒక రైతే అవుతున్నాడు ఇరవై ఎకరాలు ఉన్నాయని కూడా రైతే అంటు రెండు గుంటలు ఉంటాయి ఎంత పడుతుంది ఏడు వేల ఆరు వందలు ఇంటూ నలభై ఎంత పదిహేను వందలు పదహారు వందలు కూడా పడదు సో రెండు గుంటలు ఉన్నాయనకే పైసలు తక్కువ వస్తున్నాయి ఇరవై ఎకరాలు ఉన్నాయనకే మళ్ళీ మూల్య పెద్దగా పోతుంది ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏం చేయాలనేది ఇప్పుడు సబ్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఇలా రెండు మూడు ప్రతిపాదనలు వచ్చినట్టుగా తెలుస్తుంది ఒకటేమో ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళని ఎకరాలకే కటాఫ్ పెట్టాలని చూస్తున్నారట ఒకటి ఐదు ఎకరాల నూనెలకే కటాఫ్ పెట్టాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది అంటే ఎవరైతే రైతుంటాడో వంద ఎకరాలేనా ఉండేది ఆయనకి వంద ఎకరాలు ఉన్నా సరే ఆయనకి ఐదు ఎకరాలే పడుతుంది ఐదు ఎకరాలకే పైసలు వస్తాయి వంద ఎకరాలు ఉన్నా సరే ఐదు ఎకరాల వరకే పైసలు లేదా మిగతా దానికి ఇవ్వద్దు అది సాగు చేసిన భూమి అయినా సరే మిగతా అదంతా వంద ఎకరాలలో తొంభై ఐదు ఎకరాలు సాగు చేసిననుకో ఆ మొత్తం వంద ఎకరాలు సాగు చేస్తే ఐదు ఎకరాలకే ఇయ్యాలని ఒక ప్రతిపాదన ఉంది కొందరేమో ఏడున్నర ఎకరాల వరకే ఇయ్యాలంటారట ఎక్కువ మంది ఎక్కువ మంది రైతులు ఏడున్నర ఎకరాలు ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతుబందీ ఇయ్యాలే అంటారు ఏడు పాయింట్ ఐదు ఎకరాలే ఈ రైతు భరోసాని ఏడున్నర ఎకరాలు ఉన్న వరకు ఇస్తే చాలు అప్పుడు ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏడు పాయింట్ ఐదు ఎకరాలంటే దాదాపు తెలంగాణలో ప్రతి రైతుకి ప్రయోజనం దక్కుతుందని గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఐదు ఎకరాల వరకు కూడా దక్కుతుంది కానీ ఎక్కువ మంది ఐదు ఎకరాల కంటే ఏడున్నర ఎకరాలు ఉంటే ఆ పంట లేకపోతే కరసుకు దీనికి దానికి సమాంతరం చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తుంది ఎక్కువ మంది మొత్తం ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది దీనికే ఓటు ఏడున్నర ఎకరాలు ఉండోళ్ళకు మా ఏడున్నర ఎకరాల వరకు ఇస్తే చాలు మస్త అవుతుంది ఆడికి ఆ రైతుకి ఏడున్నర దాటితే ఎవరికైనా ఏడున్నర కంటే ఎకరాల కంటే ఏడు ఎనిమిది ఎకరాలు ఉన్నా ఐదు ఎకర క్రియారిగా ఏడున్నర ఎకరాల వరకే ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇంకో ప్రతిపాదన వచ్చేసి పది ఎకరాలు కావాలని ఉత్తరట ఇది ఎవరు రైతు ఎట్లున్నా సరే కట్ ఆఫ్ అయితే ఎకరాల వరకు పెడదాం పది ఎకరాల వరకు పైసలేదు రైతు వేయాలి పది ఎకరాలకు మించిన వాళ్ళకు ఆ పది ఎకరాల వరకు వేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇరవై ఎకరాలు ఉందనుకో నేను ఇరవై ఎకరాలు ఆడు పెట్టినా నాకు రైతు బంద్ వచ్చేది కేవలం పదెకరాల వరకే వస్తుంది ఇక మిగతా మిగతా పది ఎకరాలకు రాదు నాకు నాకే ఎకరాల తొమ్మిది ఎకరాలు ఉందనుకో తొమ్మిది ఎకరాల వరకు వస్తుంది ఎనిమిది ఉంటే ఎనిమిది ఉంటే ఏడు ఆరు ఉంటే ఆరు పదెకరాల లోపు నోళ్ళకి మాత్రమే అంటే పది ఎకరాల వరకు ఒక రైతు పొలం పదెకరాల వరకు ప్రభుత్వ సాయం అందుతుంది పదెకరాల దాటిన వాళ్ళకు అందదు దీనివల్ల ఏమైందంటే ఎక్కువ మంది భూస్వాములు ఉంటారు కదా భూస్వాములకు కంటే పేదలకు ఎక్కువగా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది పది ఎకరాల లోపు భూమి కమతాలు ఉన్న ఎక్కువ మంది రైతులు ఉంటారు మన దగ్గర కాబట్టి ఎకరాల లోపల అందరికీ కూడా ఈ రైతు బంధు రైతు రైతు భరోసా ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఇంట్లో క్లీ క్లియర్గా చాలా స్పష్టంగా ఏడున్నర ఎకరాలు వరకు చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన గెలుస్తుంది ఇప్పుడే ఇప్పటికే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఇటు జిల్లా స్థాయిలో సమీక్షలు జరిగినాయి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు రైతు సంఘాల అభిప్రాయాలు తెలుసుకున్నారు రైతు నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు ఈ అభిప్రాయాలు అన్నింటిలో వ్యక్తమైంది ఏంటంటే ఏడున్నర ఎకరాలు ఫైనల్ చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు ఏం చేస్తారంటే ఎకరాకి ఏడు వేల ఐదు వందల చొప్పున పంటకేస్తారు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేస్తారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల లెక్క ఏడున్నర ఎకరాలు వేసినా బొచ్చడి పైసలు అవుతాయి తక్కువ పైసలు కావాయి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల వందల లెక్క ఏడున్నర ఎకరాల దాకా వేస్తే బొచ్చడి పైసలు అవుతాయి పది ఎకరాలు అయితే ఇక డెబ్బై ఐదు వేలకి వస్తాయో పదెకరాల వాళ్ళతో ఎకరాల మీద ఆలోచన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తుంది ఎకరాల వరకు వద్దులే ఎక్కువ పదెకరాలు వరకు గవర్నమెంట్ కూడా భారం పెరిగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఏడున్నర ఎకరాల వరకు వేస్తే గవర్నమెంట్కి ఇప్పుడైతే ఎకరానికి ఐదు వేలు ఇచ్చినప్పుడు ఏమైందంటే ఏడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అయింది పంటకు ఏడు వేల ఆరు వందల కోట్లు ఐదు వేలు లెక్కించినప్పుడు రైతు బంధు ఐదు వేలు లెక్కించినప్పుడు ఏడు వేల ఆరు వందల కోట్లు అయింది ఒకవేళ ఈ ఏడున్నర ఎకరాల కటా పెడితే కూడా గదే బడ్జెట్ వస్తుంది ఏడు వేల ఐదు వందల కోట్ల దాకా వచ్చే అవకాశం కనిపిస్తుంది గవర్నమెంట్ కూడా పెద్ద భారం కనిపించే అవకాశం లేదు ఇప్పటికే దీనిపైన సబ్ కమిటీ ఒక క్లియర్గా డెసిషన్ తీసుకుంది సబ్ కమిటీ దీనిపైన ఇప్పటికే విచారణ మొదలుపెట్టింది ఈ ఏడున్నర ఎకరాల వరకు రైతు భరోసా అందించాలని ఆలోచిస్తుంది మీరేమంటారు చెప్పండి రైతు భరోసా అంటే రైతులకి మనకు రైతు బంధులకి వేస్తుండగా పంట కింద ఈ రైతు భరోసా ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు వేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది ఎన్ని ఎకరాల వరకేస్తే అందరికీ సమన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు మీ కామెంట్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నేను ప్రభుత్వానికి చేరే వరకు మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ